గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో ఫ్రమ్ నవంబర్ టు డిసెంబర్ ఈ నవంబర్ 1st నుంచి డిసెంబర్ 19th వరకు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అవన్నీ చెప్పబోతున్నాను. సో లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్. సో దీంట్లో చూసినట్లయితే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అనేది మనము 7th డిసెంబర్ రోజున ఈ విధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అనేది మనం జరుపుకుంటాము. అదే రోజు మనము ఈ విధంగా ఫ్లాగ్స్ అనేది చిన్న 10 రూపీస్ స్టాంప్ లాగా ఉంటుంది, అవి ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది. ఇది ఎందుకు చేసుకుంటారంటే ఈ విధంగా 7th డిసెంబర్ ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద కంట్రీ టు హానర్ ద మెటైర్స్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సన్, ఎవరైతే దేశం కోసం ప్రాణాలు ఇచ్చారో వాళ్ళకి ఈ విధంగా హానర్ చేయడానికి ఈ విధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో, సో మన దేశాన్ని కాపాడడంలో వాళ్ళకి ఈ విధంగా గ్రాటిట్యూడ్ ఇండికేట్ చేయడానికి ఆ రోజు చేస్తారనమాట. సో అప్పుడు ఆ ఫండ్ ఏదైతే ఆ ఫ్లాగ్స్ కలెక్ట్ చేసిన ఆ ఫండ్ని ఏం చేస్తారంటే దట్ ఈజ్ యూజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సర్వింగ్ పర్సనల్ అండ్ ఎక్స్సర్వీస్ మెన్. సో ఇది సర్వింగ్ పర్సనల్ అండ్ ఎక్స్సర్వీస్ మెన్ వెల్ఫేర్కి, సో వాళ్ళ ఫ్యామిలీ అండ్ రెస్పాన్సిబిలిటీకి ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిస్ సౌత్ ఆఫ్రికా ఎవరైతే ఉన్నారో జోజిబిని తున్జీ అనే ఈమె మిస్ సౌత్ ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు. ఈమెకి 2019లో మిస్ యూనివర్స్ అనేది రావడం జరిగింది. సో ఈ మిస్ యూనివర్స్ కాంపిటీషన్ అనేది అట్లాంటాలో జరిగిందనమాట. సో నియర్ అబౌట్ 90 కంటెస్టెంట్స్ అనేది పాల్గొనడం జరిగింది. సో ఈమెకి 68వ మిస్ యూనివర్స్లో యాజ్ ఏ మిస్ యూనివర్స్గా తనకి రావడం జరిగింది. ఫస్ట్ మిస్ యూనివర్స్ ఆఫ్ ఇండియా సుష్మితా సేన్ చెప్పుకోవచ్చు, మిస్ వరల్డ్ అయితే రీతా ఫారియా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇజ్రాయెల్ స్టూడెంట్ ఒక శాటిలైట్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ శాటిలైట్ పేరు ఏంటంటే డుచిఫ్యాట్ 3 అనేది శాటిలైట్ తయారు చేసి మన శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది వెయిట్ ఎంత అంటే 2.3 కేజీ వెయిట్ అనేది ఉంటుంది. సో ఇది మనము ఈ శ్రీహరికోట నుంచి విధంగా లాంచ్ చేయడం జరిగిందనమాట. హ్యూమన్ లైబ్రరీ ఈవెంట్ ఇన్ మైసూరు, ఇక్కడ హ్యూమన్ లైబ్రరీ ఈవెంట్ అనేది మైసూరులో జరిగింది. దీంట్లో ఏంటంటే టు రీప్లేస్ బుక్స్ విత్ హ్యూమన్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా బుక్స్ అనేది రీప్లేస్ చేశారనమాట విత్ హ్యూమన్స్. విల్ బీ హెల్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ ప్యాలెసెస్, అక్కడ బుక్స్ అనేది మనము ఎక్కువగా అక్కడ మనం చూడొచ్చు అనమాట. ద ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ హ్యూమన్ లైబ్రరీ ఎయిమ్స్ టు బ్రేక్ పాస్ట్ లాంగ్ స్టాండింగ్ ప్రెజుడైజెస్ అండ్ స్టీరియోటైప్స్ బై క్రియేటింగ్ ఎ సేఫ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ కన్జర్వింగ్ బై యూజింగ్ ఎ లైబ్రరీ అనాలజీ ఆఫ్ లెండింగ్ పీపుల్ రాదర్ దాన్ బుక్స్. అక్కడ బుక్స్ అనేది మనం చూసినట్లయితే డొనేషన్ జనరేట్ గ్రేటర్ హ్యూమన్ కొహెషన్ అక్రాస్ వేరియస్ సోషల్ రిలీజియన్ అండ్ ఎథికల్ ఎథ్నిక్ డైవర్సిటీస్. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హ్యూమన్ లైబ్రరీ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే మనము మైసూర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ గిరీష్ చంద్ర చతుర్వేది యాజ్ ఏ కొత్తగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్సికి న్యూ చైర్మన్ ఆఫ్ ఎన్ఎస్సి అని మనం గుర్తుంచుకోవచ్చు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట ఇతనికి, యాజ్ ఏ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సో ఫార్మర్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అని కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పుకోవచ్చు. ఈ ఏజెన్సీ అనేది రష్యాను 4 ఏళ్ళ వరకు ఈ విధంగా గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్స్లో పాల్గొనకుండా స్టాప్ చేసిందనమాట. సో దీన్ని బట్టి చూస్తే మనకి నెక్స్ట్ జరిగే టోక్యో ఒలింపిక్స్లో కానీ బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో కానీ రష్యా అనేది పార్టిసిపేట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ కానీ వాళ్ళంతా చాలామంది డోపింగ్ కేసులో ఈ విధంగా వాళ్ళు పట్టుబడ్డారనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే హ్యూమన్ రైట్స్ డే అనేది 10 డిసెంబరు మనము జరుపుకుంటారని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది $500 మనం చూసినట్లయితే $500 మిలియన్ ఈ విధంగా బంగ్లాదేశ్కి ఈ విధంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. సో ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ ఎలెక్ట్స్ అర్ణబ్ గోస్వామి యాజ్ గవర్నింగ్ బోర్డ్ ప్రెసిడెంట్. మనము అర్ణబ్ గోస్వామి ఇది ఒక మంచి న్యూస్ రీడరు, అంటే ఈవెన్ తను ఈ విధంగా యాజ్ ఏ గవర్నింగ్ బోర్డ్ ప్రెసిడెంట్గా కూడా ఈ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ అనేది ఈ అర్ణబ్ గోస్వామి ముందు సీఎన్ఎన్ ఐబీఎన్లో పనిచేసేవాడు, దాని తర్వాత ఇప్పుడు మనం చూసిన రిపబ్లిక్ టీవీలో మనము ఇప్పుడు చూడొచ్చు. గూగుల్ ఎర్త్ అనేది మనము ఒక అప్లికేషన్ చూసారా, గూగుల్ ఎర్త్ అనేది 98% అనేది ఆఫ్ ఎంటైర్ పాపులేషన్ అనేది అది కవర్ చేస్తుందంట. సో వన్ ఆఫ్ ద గ్రేటర్ అచీవ్మెంట్ అనమాట. సో ఈ విధంగా గూగుల్ ఎర్త్ హోల్ ఓవర్ 98% ఆఫ్ పాపులేషన్ అనేది కవర్ చేస్తుంది. విశ్వనాథన్ ఆనంద్ అతను ఒక బుక్ ఆటోబయోగ్రఫీ అంటే సెల్ఫ్ రిటర్న్ అనమాట,
మైండ్ మాస్టర్ అనే పుస్తకాన్ని విశ్వనాథన్ ఆనంద్ రీసెంట్గా ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కోఆర్డినేటెడ్ బై స్పోర్ట్స్ జర్నలిస్ట్, అతని పేరు ఏం పేరు అంటే సుజన్ నినన్ అని చెప్పి ఆ జర్నలిస్టు, పబ్లిష్డ్ బై టీహెచ్జీ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ద బుక్ కవర్స్ వండర్ఫుల్ మెమరీస్ ఆఫ్ విశ్వనాథ్ ఆనంద్ జర్నీ. సో అతని యొక్క మెమరీస్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే టు బి నెక్స్ట్ ఆర్మీ చీఫ్. ఇక్కడ ఆర్మీ చీఫ్ ఆల్రెడీ మనకు జనరల్ బిపిన్ రావత్ అనేవాడు ఉండేవాడు, తను రిటైర్ అయ్యి ఇప్పుడు లెఫ్టినెంట్ జనరల్ ఎవరైతే ఉన్నారో మనోజ్ ముకుంద్ నరవానే యాజ్ ఏ ఆర్మీ చీఫ్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అతన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చేయడం జరిగింది ఆర్మీ. జనరల్ బిపిన్ రావత్ని యాజ్ ఏ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నామినేట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఐఏఎస్ రవి మిట్టల్ టేక్స్ ఛార్జ్ యాజ్ న్యూ ఐఎండ్బి సెక్రటరీ. మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ, కొత్త సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే రవి మిట్టల్ ఉన్నాడో తను యాజ్ ఏ సెక్రటరీగా టేక్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేది చూసినట్లయితే ఇది 14th ఎక్సర్సైజ్ అనమాట. ఇది నేపాల్లో ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది సూర్యకిరణ్ 14 అనేది ఈ విధంగా జరిగిందనమాట. సో ఆ ప్లేస్లో సాలిహాండి అనే ఈ ప్లేస్లో మనము ఈ ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పుకోవచ్చు, ఇండియా మరియు నేపాల్ మధ్యలో. సో ఇండియన్ ఆర్మీ ఆర్ నేపాల్ ఆర్మీ, సో ఇది ఒక జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. ల్యాండ్ అటాక్ వర్జన్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ఫ్రమ్ ఒడిషాస్ చాండీపూర్. మనం బ్రహ్మోస్ మిసైల్ ఇంతవరకు చూసినట్లయితే మనము షిప్స్ నుంచి ఈ విధంగా మనము చూడొచ్చు టెస్ట్ ట్రయల్ చేసింది. ఇప్పుడు మనము ల్యాండ్ అటాక్ వర్జన్ కూడా మనము టెస్ట్ ట్రయల్ చాందీపూర్, దట్ ఈస్ చండీపూర్ ఒడిశాలో ఈ విధంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అది 300 kgs వరకు ఈ విధంగా వార్ హెడ్ తీసుకెళ్ళగలుగుతుంది. ఇది ఒక సూపర్ సానిక్ క్రూజ్ మైల్ అని కూడా చెప్పుకోవచ్చు. బెన్ స్టోక్స్ అవార్డెడ్ విత్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పుకోవచ్చు. 2019 అవార్డు, స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు బెన్ స్టోక్స్, ఎవరైతే ఇతను మనం చూసినట్లయితే ఇతను ఇంగ్లాండ్ యొక్క ఆటగాడని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఇంగ్లాండ్ అనేది గెలిచింది వరల్డ్ కప్లో, 2019 వరల్డ్ కప్లో. సో న్యూజిలాండ్ అగేనెస్ట్ కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ ఫెస్టివల్ అనేది మనం చూసినట్లయితే మణిపూర్లో ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట. సో మణిపూర్ మనం చూసినట్లయితే ఇక్కడ టెమ్గ్లాంగ్ డిస్టిక్లో ఈ విధంగా మణిపూర్లో ఈ ఆరెంజ్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేయడం. ఇది 1 day 1 orange growers అని చెప్పి ఇక్కడ ఒక కాంపిటీషన్ అనేది జరిగిందనమాట, ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అతను ఎవరంటే బీరేన్ సింగ్ అనే అతను మణిపూర్ సీఎం అని మనం గుర్తుంచుకోవాలి. గుజరాత్ పోలీస్ బికేమ్ 7th state police టు గెట్ ప్రెసిడెంట్స్ కలర్. ప్రెసిడెంట్స్ కలర్ ఎవరికి ఇస్తారంటే ఈ విధంగా మనము పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రెసిడెంట్స్ కలర్ ఈ అవార్డు గుజరాత్ పోలీసులకి ఇవ్వడం జరిగింది. ఇలా చూసినట్లయితే మన వెంకయ్య నాయుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తను గాంధీనగర్లోకి వెళ్ళి గుజరాత్కి ఆ అవుట్స్టాండింగ్ సర్వీసెస్, ప్రెసిడెంట్స్ కలర్స్ ఫర్ దేర్ అవుట్స్టాండింగ్ సర్వీసెస్ అని చెప్పి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. ముందు మధ్యప్రదేశ్, యూపీ, ఢిల్లీ, జమ్మూ, త్రిపుర అండ్ అస్సాం వాళ్ళకి రావడం జరిగింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి అయితే ఇంకా రాలేదు. శ్రీధర్ పాత్ర అపాయింటెడ్ నాల్కో సీఎండి. నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ అండ్ లిమిటెడ్ అనమాట. శ్రీధర్ పాత్ర అనే అతను యాజ్ ఎ నాల్కో సీఎండిగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో సీఎండి అంటే చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎవరంటే శ్రీధర్ పాత్ర అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ రీఎలెక్టెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. మనం చూసినట్లయితే యునైటెడ్ కింగ్డమ్, ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ఇంగ్లాండ్, వాటికి ప్రెసిడెంట్ అనేవాడు ఉండడు, ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు మాత్రమే ఉంటారు. అక్కడ క్వీన్ అనేది మనం చూడొచ్చు పాలన చేస్తూ. సో ఓవరాల్ ఏంటంటే బోరిస్ జాన్సన్ అనే అతను యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకేగా మనము రీఎలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే జిఎస్టీ కౌన్సిల్ ఫిక్సెస్ 28% యూనిఫామ్ ట్యాక్స్ రేట్ ఫర్ లాటరీ. ఇలా చూసినట్లయితే జిఎస్టీ కౌన్సిల్ అనేది 28% యూనిఫామ్ ట్యాక్స్ అనేది మనం చూడొచ్చు, రేట్ ఫర్ లాటరీ అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ 28% అనమాట. సో ఆ విధంగా మనము ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే థవర్చంద్ గెలాట్ లాంచెస్ బ్రెయిలీ వర్జన్ ఆఫ్ ఎగ్జామ్ వారియర్స్.
ఇక్కడ మనం చూసినట్లయితే బ్రెయిల్ వర్జన్ ఆఫ్ ఎగ్జామ్ వారియర్, ఇప్పుడు ఇక్కడ బుక్ అన్నమాట, ఇది బ్రెయిల్ వర్జన్, దాని పేరు ఏం పేరంటే ఆ బుక్ పేరు ఎగ్జామ్ వారియర్స్ అని చెప్పి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈ విధంగా అది లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎవరైతే గుడ్డి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి బుక్ అనేది చాలా అవసరము. సో ఎగ్జామ్ వారియర్స్ అనేది పుస్తకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రింటెడ్ మాత్రము ఇక్కడ మనం రాజస్థాన్లో కళ్యాణ్ సంఘ్ అనే ఈ ఒక ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు మాత్రం దీన్ని చేయడం జరిగింది. ఎస్ మందన, మనం తెలుసు మిథాలి రాజు కెప్టెన్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎస్ మందన చూసినట్లయితే ఈమెకి వన్ డే ఇంటర్నేషనల్లోనూ మరియు T20లోను రెండిట్లో మన ఆంధ్రప్రదేశ్ ఆమె ఈ విధంగా 51 వన్ డేస్ ఆడి 66 T20s ఆడి మనకి తనకి T20 టీమ్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు రావడం జరిగింది. సో తను 3000 రన్స్ కూడా క్రాస్ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒడిశా గవర్నమెంట్ లాంచెస్ జల్ సాతి ప్రోగ్రామ్, ఇది నవీన్ పట్నాయక్ ఈ విధంగా జల్ సాతి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ హౌస్ హోల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. వాట్కో అంటే ద వాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా అని చెప్పుకోవచ్చు. ఇది జల్ సాతి అనే అప్లికేషన్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ హ్యూమన్ సొలిడారిటీ డే, ఈ సొలిడారిటీ డే అనేది 20th December అనేది జరుపుకుంటాము. ఇది అక్రాస్ ద వరల్డ్ అనేది 20 December అనేది మనం ఈ సొలిడారిటీ డే అనేది జరుపుకుంటాము. ద జనరల్ అసెంబ్లీ ఆన్ 22nd December 2005 బై రిజల్యూషన్ 60/209 ఐడెంటిఫైడ్ సొలిడారిటీ యాజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ అండ్ యూనివర్సల్ వాల్యూస్. ఇలా చూసినట్లయితే మనము ఇంటర్నేషనల్ హ్యూమన్ డే అనేది సొలిడారిటీ డే అనేది మనము 20th December రోజున ఈ విధంగా మనము చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ హ్యూమన్ సొలిడారిటీ అది యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇండికేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే పోర్చుగల్ అనౌన్సెస్ గాంధీ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ ప్రైజ్, పోర్చుగల్ వాళ్ళు ఈ విధంగా గాంధీ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఆంటోనియో కోస్టా అనౌన్స్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ గాంధీ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ ప్రైజ్, అక్కడ వాళ్ళు ఈ విధంగా సెటప్ చేశారనమాట. సో పోర్చుగల్ విల్ బీ లాంచింగ్ ఏ గాంధీ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ ప్రైజ్ ఈచ్ ఇయర్ ఇన్స్పైర్డ్ బై హిస్ డిఫరెంట్ థాట్స్ అండ్ కోట్స్. ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ ప్రైజ్ విల్ బి డెడికేటెడ్ టు అనిమల్ వెల్ఫేర్, ఎవరికైతే ఫస్ట్ వెల్ఫేర్ అనిమల్ వెల్ఫేర్ గురించి ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళకి మొట్టమొదటిగా ఈ ప్రైజ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే గాంధీ హ్యాస్ బీన్ టోల్డ్ దట్ ఈ విధంగా ఎవరైతే అనిమల్స్ని మంచిగా ట్రీట్ చేస్తారో వాళ్లకు ఇలాంటి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ పినాకా రాకెట్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ఆఫ్ ఒడిషా కోస్ట్, పినాకా రాకెట్ అనేది అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ వర్జన్ అనేది మనము ఒడిషా కోస్ట్ నుంచి ఈ విధంగా టెస్ట్ ఫైర్ చేశారని మనం చెప్పుకోవచ్చు. సో దాని యొక్క రేంజ్ అనేది చూసినట్లయితే వాటి యొక్క రేంజ్ 40 కిలోమీటర్ ఫర్ Mark 1, 75 కిలోమీటర్ ఫర్ Mark 2. ఇట్ కెన్ ఫైర్ 12 HE రాకెట్స్ ఇన్ 44 సెకండ్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము హై ఎక్స్ప్లోజివ్ రాకెట్స్ అనేది కూడా మనం 44 సెకండ్లో 12 అనేది మనము చేయొచ్చు అనమాట. ఈ విధంగా టాటా ట్రక్లో మొబిలిటీలో మనము చేయొచ్చు, చూడొచ్చు. ఇండియాస్ మెయిన్ ఫుట్బాల్ టీమ్ ర్యాంక్డ్ 108th ఇన్ లేటెస్ట్ ఫీఫా ర్యాంకింగ్. ఫీఫా అంటే మనకు తెలుసు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, వీటిలో మనము 108th మనం చూసినట్లయితే 108 నెంబర్ మనము అంబులెన్స్ నెంబర్ అని గుర్తుంచుకోండి. సో ఈ విధంగా 108 నెంబర్ అనేది 108 పొజిషన్ అనేది మనము ఫీఫా ర్యాంకింగ్లో మనం చూడొచ్చు. అంటే అది 11 ప్లేసెస్ అనేది లాస్ట్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంతకుముందు బాగానే ఉండింది, నౌ ఇట్ హ్యాస్ లాస్ట్ టు 11 ప్లేసెస్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా చూసినట్లయితే మనకి ఐపీఎస్ ఆఫీసర్ అతుల్ కర్వాల్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ పోలీస్ అకాడమీ. ఇప్పుడు మనము ఈ ఐపీఎస్ ఆఫీసర్ అతుల్ కర్వాల్ అని యాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ పోలీస్ అకాడమీ అది మన హైదరాబాద్లో మనం చూడొచ్చు. ఈ విధంగా డైరెక్టర్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో మనము ఈ విధంగా చూడొచ్చు. సో అదేవిధంగా 1998 బ్యాచ్ ఇతను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా ఇతను ఉండేవాడు అనమాట. కానీ ఇప్పుడు యాజ్ ఏ మనము చూసినట్లయితే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ పోలీస్ అకాడమీ మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే దేవేష్ శ్రీవాస్తవ అపాయింటెడ్ జిఐసి చీఫ్ అనమాట. ఇక్కడ దేవేష్ శ్రీవాస్తవ అనే అతను మనం ఏం అపాయింట్ చూడొచ్చు అంటే ఇక్కడ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్, ఈ విధంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు, జిఐసి అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్లీ హీ వాజ్ మేనేజింగ్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్. అదేవిధంగా ఈ శ్రీవాస్తవాని ఈ విధంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సానియా మిర్జా, నాదియా కెచ్నోక్ వీళ్ళిద్దరూ వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ డబుల్స్ టైటిల్ అనేది ఆస్ట్రేలియాలో ఈ విధంగా గెలుచుకోవడం జరిగింది. స్టిల్ సానియా ఈజ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా అండ్ షీ హాజ్ వన్ బోత్ ద డబుల్ మిక్స్డ్ చూసినట్లయితే ఇక్కడ ఈమె ఆస్ట్రేలియాలో గెలిచిందని మనము
చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ ఫ్లాగ్ ఆఫ్ ఫిట్ ఇండియా సైక్లథాన్ పనజీ. ఈ గోవా రాజధాని అయిన పనజీలో యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కిరేన్ రిజిజు అనే అతను ఈ విధంగా ఫ్లాగ్ ఆఫ్ చేశాడని మనం చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హూ ఇస్ ద స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కిరేన్ రిజిజు అనమాట. హెల్త్ సెట్ గో సిఓ ప్రియా ప్రకాష్ విన్స్ సిస్కో యూత్ లీడర్షిప్ అవార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియా ప్రకాష్ అనే ఆమెకి హెల్త్ సెట్ గో అనే ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈమెకి ఈ విధమైన అవార్డు అనేది 2019 సిస్కో యూత్ లీడర్షిప్ అవార్డ్ అనేది ఈమెకి రావడం జరిగింది. గ్రీన్ పీస్ ఇండియా రిపోర్ట్ చూసినట్లయితే జరియా మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా, ఇక్కడ జరియాకి మోస్ట్ పొల్యూటెడ్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో. సో గ్రీన్ పీస్ ఇండియన్ రిపోర్ట్ ప్రకారము ఎక్కువగా జరియా అనే ప్లేసు జార్ఖండ్లో ఉంది. ఆ జార్ఖండ్లోని ప్లేసే ఎక్కువ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హ్యాస్ లోవర్డ్ ఇండియాస్ గ్రోత్ రేట్ టు 4.8% ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2019. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారము ఎస్టిమేటెడ్ ఇండియాస్ గ్రోత్ రేట్ అని చూసినట్లయితే ఈ ఇయర్లో 2019లో యాజ్ 4.8% అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా గ్రోత్ రేట్ మనం చూడొచ్చు. ఏసీసీ అపాయింట్స్ చల్లా శ్రీనివాసులు శెట్టి యాజ్ ఎండీ ఆఫ్ ఎస్బీఐ. చల్లా శ్రీనివాస్ శెట్టిని యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అపాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అని మనం గుర్తుంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం కొన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్లాక్ చైన్ బేస్డ్ వజ్ర ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ఎన్పిసిఏ ఫర్ సెక్యూర్ పేమెంట్స్. ఈ విధంగా చూసినట్లయితే బ్లాక్ చైన్ బేస్డ్ వజ్ర ప్లాట్ఫామ్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మనము వజ్ర ప్లాట్ఫామ్ కూడా అని చెప్పుకోవచ్చు. ద న్యూలీ లాంచ్డ్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిస్ట్రిబ్యూటర్ లెజర్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఫర్ ఆటోమేటింగ్ పేమెంట్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఎన్పిసిఐ ప్రొడక్ట్స్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ లాంచెస్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రావల్. మొట్టమొదటిసారిగా కార్డే లేకోకుండా క్యాష్ విత్డ్రావల్ మనం చేయొచ్చు. కానీ ఈ మొబైల్ నుంచి మనం రిక్వెస్ట్ పెట్టిన తర్వాతనే ఈ విధంగా డబ్బులు మనము డ్రా చేయగలుగుతాం. మ్యాక్సిమము 20,000 వరకు మనం డ్రా చేయొచ్చు. ఇండియన్ షూటర్, ఇద్దరు షూటర్స్ అనమాట, దివ్యాంశు మరియు అపూర్వి అనమాట. అపూర్వి చండేలా మరియు దివ్యాంశ్ సింగ్ అనే పన్వన్, వీళ్ళిద్దరు గోల్డ్ మెడల్. మెయిటన్ కప్ అనేది దీనికి సంబంధించిందంటే మెయిటన్ కప్ అనేది ఈ విధంగా షూటింగ్కి సంబంధించింది. వీళ్ళు ఈ మెయిటన్ కప్పు ఈ విధంగా గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ కప్ అనేది 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో వీళ్ళు ఈ విధంగా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్. ఈ మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ ఓపెన్ చేశారంటే నైజర్ అనే ఈ ప్లేస్లో మొట్టమొదటిసారిగా ఈ కన్వెన్షన్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇస్రో అన్వీల్స్ వ్యోమిత్ర హాఫ్ హ్యూమనాయిడ్ రాబోట్ ఫర్ గగన్యాన్ స్పేస్ మిషన్. వ్యోమిత్ర అంటే ఫ్రెండ్ ఇన్ ద స్కై అని చెప్పుకోవచ్చు. ఇది గగన్ యాన్ స్పేస్ మిషన్లో ఇది యూజ్ చేసే హాఫ్ హ్యూమనాయిడ్ రాబోట్ అని చెప్పుకోవచ్చు. ఇది వీళ్ళు ఈ విధంగా ఈ రాబోట్ని అన్వీల్ చేయడం జరిగింది. కే శివన్ మన ఇస్రో చైర్మన్ కాబట్టి తను అన్వీల్ చేశాడనమాట. సో ఇదేంటంటే కన్వర్సింగ్ విత్ ఆస్ట్రోనాట్స్ రికగ్నైజింగ్ దెమ్ అండ్ రెస్పాండింగ్ టు దేర్ క్వీరీస్ సంబంధించి రెస్పాండ్ చేస్తుందనమాట. రష్యా విల్ బి ఫోకల్ థీమ్ కంట్రీ ఇన్ ఐకేబిఎఫ్ 2020. 44th ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫెయిర్ అనేది చూసినట్లయితే మనము ఇక్కడ రష్యా అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫోకల్ థీమ్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. అక్కడ మనము ఈ రిప్లికా కూడా ఒక ఐకానిక్ బోల్ షో అనే థియేటర్లో ఈ విధంగా జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే కేథరీనా సాకెల్రో పొలో బికమ్స్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీస్. గ్రీస్ యొక్క ఉమెన్ ప్రెసిడెంట్ చూసినట్లయితే కేథరీనా సకెల్లో ఒరోపోలో అనే ఆమెకి ఈ విధంగా యాజ్ ఏ గ్రీక్ ప్రెసిడెంట్గా నామినేట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇండియాస్ సెలబ్రేట్స్ నేషనల్ గర్ల్ చైల్డ్ ఆన్ 24 జనవరి. 24వ తేదీ నేషనల్ ఇండియా చైల్డ్ డే అనేది ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగినాయి. ఈ యూత్ గేమ్స్లో 2020లో మనం చూసినట్లయితే మహారాష్ట్ర అనేది మెడల్ టాలీలో టాప్లో ఉందన్నమాట. సెకండ్ మనం చూసినట్లయితే హర్యానా మనం చూడొచ్చు. సో థర్డ్ మనం చూసినట్లయితే ఈ విధంగా థర్డ్ ఖేలో ఇండియా యూత్ ఫెస్టివల్ అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ హర్యానా. ఇండియా ఉజ్బెకిస్తాన్ సైన్ చేసిందనమాట ప్యాక్ట్ ఆన్ కౌంటర్ టెర్రర్ కోఆపరేషన్. ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ ఈ టెర్రరిజం అగేనెస్ట్ ఈ కోఆపరేషన్ కోసము ఒక ట్రీటీ అనేది సైన్ చేయడం జరిగింది ఉజ్బెకిస్తాను మరియు ఇండియా వీళ్ళ మధ్యలో. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ చూసినట్లయితే 10 కోట్లు అనేది దాటింది. వాటి యొక్క కంపెనీ యొక్క 10
10 lakhs క్రోర్స్ అనేది దాటింది. సో ఇలా చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ధీరుభాయ్ అంబానీ ఫస్ట్ పొజిషన్లో ఉంటాయి. ఇది ఫస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఇంత ఎకానమీ క్రాస్ కావడము, వాళ్ళ యొక్క యాన్యువల్ వాళ్ళ యొక్క మొత్తం ప్రాపర్టీ. ఇప్పుడు చూసినట్లయితే సెకండ్ పొజిషన్లో టాటా అనేది మనం చూడొచ్చు, నియర్ అబౌట్ 70 lakhs క్రోర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏకలవ్య అవార్డ్ అనేది ఒక వెయిట్ లిఫ్టరు ఒరిస్సాకు సంబంధించిన ఒడియా ఫర్ ఒడియా వెయిట్ లిఫ్టర్ జిల్లి దళబెహ్రా అనే ఈ ఆమెకి ఈ ఏకలవ్య అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ మెటల్స్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఈ అవార్డు ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ప్రైజ్ మనీ నియర్ అబౌట్ 5 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రిసిపియంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్. ఇలా చూసినట్లయితే ఇండియన్ జర్నలిస్ట్కి హ్యాజ్ రిసిపియంట్ 2019 ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ద అవార్డ్ ఈజ్ అవార్డెడ్ బై కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్. ఈ విధంగా ఏవైతే కమిటీ ఉందో సిపిజే ప్రొటెక్ట్ జర్నలిస్ట్, ఈమెకి ఈ అవార్డు అనేది నామినేట్ చేయడం జరిగింది. అభిషేక్ జ్యోతి విన్స్ కాంపౌండ్ మిక్స్డ్ పెయిర్ గోల్డ్ అట్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్. అభిషేక్ వర్మ మరియు జ్యోతి సురేఖ వెన్నం వీళ్ళిద్దరికీ కాంపౌండ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో ఈ 21st ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఇక్కడ అభిషేక్ వర్మ జ్యోతి సురేఖ వెన్నం వీళ్ళిద్దరూ ఈ ఆర్చరీలో ఈ విధంగా వాళ్ళు ఆరు తేరి చూపించారనమాట. సో ఇండియా డిఫీటెడ్ చైనీస్ తైపీ అపోనెంట్ ఈ హుసాన్. సో వీళ్ళందరికీ ఓడించి ఈ విధంగా వీళ్ళకి కాంపౌండ్ మిక్స్డ్ పేర్ గోల్డ్ అనేది తీసుకోవడం జరిగింది. లోగో మొట్టో ఇంట్రొడ్యూస్ ఫర్ లోక్పాల్. లోక్పాల్ అంటే మనకు తెలుసు రీసెంట్గా ఈ విధంగా లోక్పాల్ చైర్మన్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ పినాకి చంద్ర ఘోష్ లాంచ్ న్యూ లోగో అనేది లాంచ్ చేయడం జరిగింది. మొట్టో కూడా వాటికి లాంచ్ చేయడం జరిగింది లోక్పాల్కి. దాని ఏంటంటే మొట్టో అంటే డు నాట్ బి గ్రీడీ ఆఫ్ ఫర్ ఎనీ వన్స్ వెల్త్ అని చెప్పి దీని మోటో అనమాట. సో ఇది ఈ లోక్పాల్కి లోగో మరియు మోటో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇండియా మరియు జపాన్ ఈ రెండు ఎక్సర్సైజ్లు అనేది నేవల్ ఎక్సర్సైజ్లు అనేది చేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే మైనెక్స్ అంటారు. ఇండియన్ నేవీ మరియు జపనీస్ మెరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ విధంగా ఈ మైనెక్స్ అనేది 2019లో జరిగిందనమాట. సో మైనెక్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్ అండ్ గుర్తుంచుకోండి. రాయల్ ఏరోనాటికల్ సొసైటీ హానర్ ఫర్ డిఆర్డిఓ చీఫ్ గెస్ట్. ఇప్పుడు మనం చూసినట్లయితే రాయల్ ఏరోనాటికల్ సొసైటీ అనేది మనం చూసినట్లయితే ఈ హానరు మన డిఆర్డిఓ చీఫ్ ఎవరైతే ఉన్నారో జి సతీష్ రెడ్డి ఇతనికి ఈ రాయల్ ఏరోనాటికల్ సొసైటీ ఈ లండన్ ఎక్కడైతే లండన్లో ఉంది వాళ్ళకి హానరీ ఫెలోషిప్ ఆఫ్ ద సొసైటీ ఫర్ ది ఇయర్ 2019 మన సెక్రటరీ మన జి సతీష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఫ్లాగ్స్ రైజింగ్ బ్యాడ్ అసెట్స్ ఫ్రమ్ ముద్రా లోన్స్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఓవర్ రైజింగ్ బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ ద ప్రధాన్ మంత్రి ముద్రా యోజనలో బ్యాడ్ లోన్స్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. స్కీమ్ వాజ్ అనౌన్స్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ ఏప్రిల్ 2015 విచ్ ఆఫర్స్ ఫాస్టర్ క్రెడిట్ విత్ టికెట్ సైజ్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 గోయింగ్ అప్ టు 10 lakhs టు స్మాల్ బిజినెస్. ఈ విధంగా నరేంద్ర మోడీ ఇవ్వడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ చాలా ప్రాబ్లంలో ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 8th వాటెక్ ఇజ్రాయెల్ 2019. వాటెక్ అంటే వాటర్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. 8th ఈ విధంగా ఇజ్రాయెల్ కండక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో మనము ఓవరాల్ ఏంటంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఈమె రిప్రజెంట్ చేసి ఈ విధంగా మనము అక్కడ వాటెక్ అనేది అక్కడ చేశారని చెప్పుకోవచ్చు. ఇది మనము ఇజ్రాయెల్లో తెల్ అవివిదో జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బిపిన్ రావత్ టు బి ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పాము ఈయన ముందు ఆర్మీ చీఫ్ నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కావడం జరిగింది. సీఎం ఆఫ్ మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే యాజ్ ఎ సీఎం ఆఫ్ మహారాష్ట్ర టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో రినోడ్ కార్టూనిస్ట్ సుధీర్ దాస్ అనే అతను చనిపోవడం జరిగింది. సో ఇతను నియర్ అబౌట్ 58 ఇయర్స్లో ఇతను చనిపోవడం జరిగింది. కార్టూనిస్టు అయితే మనకి ఎంఎఫ్ ఈ విధంగా సుధీర్ దాస్ అని చెప్పుకోవచ్చు. పెయింటిస్ట్ అయితే ఎంఎఫ్ హుసేన్ అని చెప్పుకోవచ్చు. ఇండియా టు హోస్ట్ 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్. మన మెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది మనము ఈ విధంగా భువనేశ్వర్లో మనం బిడ్ గెలిచామన్నమాట. బిడ్ గెలిచిన తర్వాత ఈ విధంగా 2020 ఈ విధంగా ఫీఫా ఉమెన్స్ U17 వరల్డ్ కప్ అనేది మనం చూడొచ్చు. మనం చూసినట్లయితే ఇక్కడ 2023లో ఈ విధంగా మనము హాకీ వరల్డ్ కప్ అనేది మనం చూడొచ్చు. టాటా కమ్యూనికేషన్ బోర్డ్ అపాయింట్స్ ఏఎస్ లక్ష్మీనారాయణ్ యాజ్ ఎండి అండ్ సీఈఓ. ఇక్కడ టాటా బోర్డు ఏఎస్ లక్ష్మీనారాయణ్ని యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా మనము చూడొచ్చు. ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ ఒక టెస్ట్ ఫైర్ చేసిందనమాట 2 spike LR మిసైల్ ఇన్ మధ్యప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక మిసైలు, యాంటీ ట్యాంక్ మిసైలు. ఈ 2 spike LR మిసైల్ అనేది మనము
మో నుంచి టెస్టిఫైడ్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సొలిడారిటీ విత్ ద పాలస్టీన్ పీపుల్ ఎప్పుడు జరుపుకుంటారంటే మనకు 29 నవంబర్ ఈ విధంగా ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సొలిడారిటీ అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ రాజ్నాథ్ మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ అనేది రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఎనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ఎంఎల్ఎఫ్ అంటే మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. 13 డిసెంబర్ 2019లో చండీగఢ్లో ఈ మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేట్ చేశాడని చెప్పుకోవచ్చు. పార్టికల్స్ విన్స్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్ అట్ ఐఎఫ్ఎఫ్ఐ 2019. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ అవార్డ్ అనేది దీంట్లో బెస్ట్ ఫిలింగా మనం చూసినట్లయితే పార్టికల్స్ అనే మూవీకి ఈ విధంగా మనం చూడొచ్చు. యాజ్ ఏ విన్స్ గోల్డెన్ పీకాక్ అవార్డ్ అనేది ఇక్కడ గెలవడం జరిగింది. వరల్డ్ రినౌండ్ రాక్ క్లైంబర్ బ్రాడ్ గోబ్రైట్ అనే అతను చనిపోయాడనమాట. మెక్సికో ఫాల్లో ఈ విధంగా సమ్ క్లైంబింగ్ చేస్తూ ఉంటే అక్కడ చనిపోవడం జరిగింది. అతని పేరు ఏంటంటే బ్రాడ్ గోబ్రైట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఏం లాంచ్ చేశాడంటే వర్చువల్ క్లాస్ ప్రాజెక్ట్ అనేది మనము ఈ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో త్రివేంద్ర సింగ్ రావత్ అని చెప్పి ఇతను ప్రాజెక్టు దట్ విల్ కనెక్ట్ 500 సెకండరీ స్కూల్స్ టు వర్చువల్ క్లాస్ రూమ్ అండ్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ ఫేసింగ్ ఏ షార్టేజ్ ఆఫ్ టీచర్స్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ద న్యూ టెక్నాలజీ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అరవింద్ సింగ్ టేక్స్ ఓవర్ యాజ్ ఏఏఐ చైర్మన్. అరవింద్ సింగ్ అనే అతను టేక్ ఓవర్ చేశాడనమాట ఏఏఐ చైర్మన్గా. 1988 బ్యాచ్ నుంచి చూసినట్లయితే ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ మహారాష్ట్ర క్యాడర్ ఈ విధంగా మనము చూడొచ్చు. చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు అరవింద్ సింగ్ అని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఉమెన్స్ బాక్సింగ్ ఐకాన్ నికోలా యాడమ్స్ అనౌన్స్ రిటైర్మెంట్. ఈ 2-టైమ్ ఒలింపిక్ బాక్సింగ్ ఛాంపియన్ నికోలా యాడమ్స్ అనే అతనికి ఇప్పుడు చూసినట్లయితే నికోలా యాడమ్స్ 37 ఇయర్స్ అతను తన ఏజ్ అనమాట రిటైర్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే షేక్ ఖలీఫా బిన్ జయీద్ అల్ నారిన్ రీఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈకి ప్రెసిడెంట్గా అగైన్ మనం చూసినట్లయితే షేక్ ఖలీఫా అనే ఇతన్ని మళ్ళీ ఎలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే గులాబ్ కోటారి టు బీ అవార్డెడ్ రాజా రామ్మోహన్ రాయ్ అవార్డ్. రాజా రామ్మోహన్ రాయ్ అవార్డ్ అనేది గులాబ్ కోటారికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇలా చూసినట్లయితే రాజస్థాన్ పత్రికా గ్రూప్ చైర్మన్ గులాబ్ కోటారికి ఈ ప్రెస్టీజియస్ రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు ఫర్ ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే కుమార్ మంగళం బిర్లా కన్ఫర్డ్ ఏబిఎల్ఎఫ్ గ్లోబల్ ఏషియన్ అవార్డ్స్. ఇక్కడ ఏబిఎల్ఎఫ్ గ్లోబల్ ఏషియన్ అవార్డు కుమార్ మంగళం బిర్లాకి ఇవ్వడం జరిగింది. సో ఇతన్ని పవర్ఫుల్ ఇండివిజువల్ హూస్ బిజినెస్ ఫుట్ ప్రింట్ అండ్ కమిట్మెంట్ టు ఎక్సలెన్స్ హ్యావ్ ఎంగేజ్డ్ ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండియా టు హోస్ట్ 2023 ఆడే చెప్పాము ఉమెన్స్ హాకీ, ఇక్కడ మనము బిడ్ గెలుచుకున్నామని చెప్పి. ఐఎఫ్ఎఫ్ఐ 2019 టు స్క్రీన్ 3 ఫిల్మ్స్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. 3 ఫిల్మ్స్ డిఫరెంట్లీ ఏబుల్డ్కి ఈ విధంగా ఐఎఫ్ఎఫ్ఐ అనేది లాంచ్ చేయబోతుంది. సో విల్ హ్యావ్ ద స్క్రీనింగ్ ఆఫ్ యాక్సెసిబుల్ ఇండియన్ ఫిలిమ్స్. దిస్ ఈజ్ అ కొలాబరేషన్ బిట్వీన్ ఐఎఫ్ఎఫ్ఐ సాక్ష్యం భారత్ అండ్ యునెస్కో విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రమోట్ ద క్రియేషన్ ఆఫ్ ఇంక్లూజివ్ స్పేసెస్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్ టు యాక్సెస్ ద జాయ్ ఆఫ్ సినిమా త్రూ ఆడియో డివిజన్. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది లాంచ్ చేసింది ఐఎఫ్ఎఫ్ఐ అనేది 2019 ఈ విధంగా 3 ఫిల్మ్స్ అనేది ఫర్ ద డిఫరెంట్ ఏబుల్కి లాంచ్ చేయబోతుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ టు విజిట్ బ్రెజిల్ ఫర్ బ్రిక్స్ సమ్మిత్. బ్రిక్స్ సమ్మిత్ మనకు తెలుసు బ్రెజిల్ ఈ విధంగా బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు. ఈ బ్రెజిల్ ఈ బ్రిక్స్ అనేది ప్రైమ్ మినిస్టర్ మోడీ బ్రెజిల్ వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి సమ్మిత్ అనేది అటెండ్ అవుతాడని మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. 10th నవంబరు వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అని మనం గుర్తుంచుకోవచ్చు. 10th నవంబర్ ఈ విధంగా మనము ఈ సెలబ్రేట్ అనేది చేసుకుంటారు. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది మనం చూసినట్లయితే 11th నవంబర్ నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది 11 నవంబరు. సో ఇది ఎందుకు చేసుకుంటారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జన్మదినం రోజునే ఈ ఎడ్యుకేషన్ డే అనేది చేసుకోవడం జరుగుతుంది. గుజరాత్ గవర్నమెంట్ గివ్స్ అప్రూవల్ టు వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జీ టెర్మినల్ అట్ భావనగర్ పోర్ట్. భావనగర్ పోర్ట్లో మనము ఫస్ట్ చూసినట్లయితే గుజరాత్ గవర్నమెంట్ అనేది ఈ వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జీ టెర్మినల్లో ఫస్ట్ కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ సో ఇక్కడ భావనగర్ పోర్టులో ఇక్కడ అప్రూవల్ ఇచ్చిందనమాట. సో ఇక్కడ జాయింట్ వెంచర్ ఎవరి మీద అంటే యూకే మరియు ముంబై బేస్డ్ పద్మనాభ్ మఫ్లాల్ గ్రూప్ వీళ్ళ మధ్యలో ఈ టైప్ అయ్యి ఈ విధంగా ఫస్ట్ సిఎన్జీ టెర్మినల్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే జవలిన్ త్రోవర్ సుందర్ సింగ్ అనే అతనికి
గోల్డ్ అనేది రావడం జరిగింది. వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఎవరైతే జవలిన్ త్రో చేశారో సుందర్ సింగ్ గుర్జర్ అనే అతనికి ఈ విధమైన సెకండ్ గోల్డ్ అనేది రావడం జరిగింది. ఎవరిని డిఫెండింగ్ వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అని చెప్పు అంటే మొదటిసారి ఆల్రెడీ తనకు వచ్చింది, అగైన్ తనకి గోల్డ్ అనేది రావడం జరిగింది పారా అథ్లెటిక్ ఒలింపిక్స్లో. సో F46 జవలిన్ త్రో ఈవెంట్ ఇన్ దుబాయ్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సౌరభ్ చౌదరి విన్స్ సిల్వర్ మెడల్ ఇన్ మెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టోల్. ఇక్కడ చూసినట్లయితే సుందర్ సింగ్ అనే అతనికి, అదేవిధంగా సౌరభ్ చౌదరి అనే అతనికి ఇక్కడ ఇతను మెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో ఏషియన్ ఛాంపియన్షిప్లో ఇతనికి సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది. సో ఓవరాల్ ఏంటంటే మనకి ఏషియన్ ఛాంపియన్షిప్లో మ్యాక్సిమం గోల్డ్ మెడల్స్ అనేది రావడం జరిగింది. మొహమ్మద్ ఇమ్రాన్ అపాయింటెడ్ బంగ్లాదేశ్ హై కమిషనర్ టు ఇండియా. మొహమ్మద్ ఇమ్రాన్కి ఏమని అపాయింట్ చేశారంటే హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హై కమిషనర్ ఆఫ్ బంగ్లాదేశ్ టు ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇతన్ని న్యూ హై కమిషనర్ ఆఫ్ బంగ్లాదేశ్ టు ఇండియా అని మనము గుర్తించాలి, మొహమ్మద్ ఇమ్రాన్ అని. నెక్స్ట్ ఏంటంటే ఇండియా ఏషియన్ బిజినెస్ సమ్మిట్ అనేది 2019లో ఇది ఇండియన్ ఏషియన్ చూసినట్లయితే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంటారు. సో ఈ బిజినెస్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. సో దీని యొక్క థీమ్ ఏంటంటే టుడే టుమారో అండ్ టుగెదర్ అని చెప్పి దీని థీమ్ అని చెప్పుకోవచ్చు. శ్రీలంక విల్ బికమ్స్ ఫస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీ టు కాల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏ క్రైమ్. సో మొట్టమొదటిసారిగా సౌత్ ఏషియన్ కంట్రీ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒక క్రైమ్ అని ఈ శ్రీలంక ఇది ఒక లీగల్ రైట్ చేయడం పాస్ చేయడం జరిగింది. ఇట్ హ్యాస్ బికమ్ ఫస్ట్ సౌత్ ఇండియన్ నేషన్ టు బ్రింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసెస్ టు ద కేటగిరీ ఆఫ్ ద క్రైమ్ యాజ్ ఇట్స్ పార్లమెంట్ పాస్డ్ ఎ బిల్ రిలేటెడ్ టు ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ అని చెప్పి దే హ్యావ్ ఇనిషియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ పాలసీస్ ఇన్ దేర్ నేషన్. ఇండియా సెట్ టు హోస్ట్ వరల్డ్ కబడ్డీ కప్ 2019 ఇన్ పంజాబ్. సో ఇక్కడ 2019లో ఈ విధంగా వరల్డ్ కబడ్డీ కప్ అనేది ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే జైర్ బోల్సోనారో టు బీ చీఫ్ గెస్ట్ అట్ రిపబ్లిక్ డే 2020. ఇక్కడ చూసినట్లయితే బ్రెజిలియన్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో విల్ బి ద చీఫ్ గెస్ట్ ఉంటాడనమాట ఇక్కడ ఇన్ ఆర్ రిపబ్లిక్ డే, దట్ ఈస్ 26 జనవరి 2020. ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో పాటు ఈ విధంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రెజిల్ అని చెప్పుకోవచ్చు బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఈ జైర్ బోల్సోనారో. సో మనం చూడాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ ఏంటంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీలం షావ్ని హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఆ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. సో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నీలం షావ్ని అని మనం చెప్పుకోవచ్చు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. షీ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షీ బిలాంగ్స్ టు 1984 బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అని మనం చెప్పుకోవచ్చు. అమిత్ షా ఈజ్ ద యూనియన్ హోమ్ మినిస్టరు. నేషనల్ ట్రిబ్యునల్ ఫెస్టివల్ అనేది ఆది మహోత్సవ్ అనేది ఢిల్లీలో జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ద థీమ్ ఆఫ్ 15-day మహోత్సవ్ అని చూసినట్లయితే స్పిరిట్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ క్రాఫ్ట్ క్విజిన్ అండ్ కామర్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా విన్స్ గోల్డెన్ లీఫ్ అవార్డ్. గోల్డెన్ లీఫ్ అవార్డ్ అనేది మనం చూసినది టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఈ విధంగా రావడం జరిగింది. సో ఇది మనము ఈవెంట్ ఆమ్స్టర్డామ్లో నెదర్లాండ్లో జరిగిందనమాట. నెక్స్ట్ సరితాదేవి ఎలక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఏఐబిఏ అథ్లెటిక్స్ కమిషన్. లాయిశ్రామ్ సరితాదేవి ఇక్కడ మణిపూర్ సంబంధించిన ఆమె. ఈమె 6 బాక్సర్స్లో ఫ్రమ్ ద 5 కంటినెంట్స్ ఈ విధంగా అక్కడ చూడొచ్చు. హూ వర్ ఎలక్టెడ్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ఏఐబి అథ్లెటిక్స్ కమిషన్. షీ వాజ్ ఇన్స్పైర్డ్ బై మహమ్మద్ అలీస్ అచీవ్మెంట్ అండ్ టర్న్ ప్రొఫెషనల్ ఇన్ బాక్సింగ్ 2000. షీ ద డిఎస్పీ ఇన్ మణిపూర్ పోలీస్ అని చెప్పుకోవచ్చు. సరితాదేవికి యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏఐబి అథ్లెటిక్ కమిషన్ అని చెప్పుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ ఇనాగ్రేట్స్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ షుగర్ మిల్ అని చెప్పుకోవచ్చు. విజువల్ ప్రొడ్యూస్ ఇథనాల్. మొట్టమొదటిసారిగా ఈ షుగర్ మిల్ అనేది ఇథనాల్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో యోగి ఆదిత్యనాథ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి హర్మీద్ దేశాయ్ క్లెయిమ్స్ ఇండోనేషియా ఓపెన్ టీటీ ఛాంపియన్షిప్. ఇండియన్ ప్యాడ్లర్ హర్మీద్ దేశాయ్ వన్. ప్యాడ్లర్ అంటే ఎవరైతే ఈ టేబుల్ టెన్నిస్ ఆడతారో ఈ టేబుల్ టెన్నిస్ బ్యాట్ని ప్యాడ్లర్ అంటారు. సో అలాడే వాళ్ళని. సో వీళ్ళకి ఇంటర్నేషనల్ ట్రేడ్ టెన్నిస్ ఫెడరేషన్ నుంచి ఈ విధంగా ఇతనికి ఓపెన్ టీటీ ఛాంపియన్షిప్ అనేది ఇతను గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే స్పెయిన్స్ స్ట్రైకర్ డేవిడ్ విల్లా రిటైర్డ్ ఫ్రమ్ ఫుట్బాల్. స్పెయిన్ యొక్క స్ట్రైకరు డేవిడ్ విల్లా అనే అతను ఫుట్బాల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడని చెప్పి తెలుసుకోవచ్చు. ఇతను స్పెయిన్ ఆటగాడని స్ట్రైకర్ తన స్ట్రైకర్ అనమాట డేవిడ్ విల్లా అనే అతను. నెక్స్ట్ ఏంటంటే పాకిస్తాన్ బికమ్ ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ న్యూ వ్యాక్సిన్ టు కంబాట్ టైఫాయిడ్. టైఫాయిడ్ అనేది మనము సాల్మనెల్లా టైఫీ నుంచి రావడం జరుగుతుంది. పాకిస్తాన్ ఈజ్ ద ఫస్ట్ నేషన్ టు ఇంట్రడ్యూస్ న్యూ వ్యాక్సిన్ టు కంబాట్ టైఫాయిడ్ అని మనం చెప్పుకోవచ్చు. దాన్నే టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్ అని కూడా మనము
చెప్పుకోవచ్చు దాన్ని. సో టీసీవీ అబ్రవేషన్ గుర్తుపెట్టుకోండి, టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్. నెక్స్ట్ ఏంటంటే లెఫ్టినెంట్ కల్నల్ జ్యోతి శర్మ అపాయింటెడ్ యాజ్ ఆర్మీస్ ఫస్ట్ ఫీమేల్ జాగ్ ఆఫీసర్. జాగ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే జడ్జ్ అడ్వకేట్ జనరల్ ఆఫీసర్ అని చెప్పి ఫస్ట్ లెఫ్టినెంట్ కల్నల్ జ్యోతి శర్మకి హీ హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ ఆర్మీస్ ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ అడ్వకేట్ జనరల్ ఆఫీసర్ టు బి డిప్లాయిడ్ ఆన్ ఫారిన్ మిషన్. సో జ్యోతి శర్మ అని గుర్తుంచుకోండి. బ్రెజిల్ బీట్స్ మెక్సికో టు లిఫ్ట్ అండర్ 17 వరల్డ్ కప్ టైటిల్. బ్రెజిల్ ఫుట్బాల్ టీం అనేది డిఫీటెడ్ ద ఫుట్బాల్ టీమ్ ఆఫ్ మెక్సికో ఫైనల్స్లో 2-1. ఈ విధంగా చూసినట్లయితే 18th ఎడిషన్ ఆఫ్ ఫీఫాలో చూసినట్లయితే 17 వరల్డ్ కప్ ట్రోఫీ బ్రెసిలియా. సో విక్టరీ యాడెడ్ టు బ్రెజిల్ సక్సెస్ 1997-2003 నైజీరియాస్ రికార్డ్ ఆఫ్ 5 ఛాంపియన్స్. ఓవరాల్ తనకి నైజీరియా ఏ విధంగా వచ్చిందో 5 ఛాంపియన్షిప్స్ అనేది గెలుచుకోవడం జరిగింది. సెన్సెస్ 2021 టు బీ కండక్టెడ్ ఇన్ 16 లాంగ్వేజెస్. ఈ సెన్సెస్ అనేది 2021 16 లాంగ్వేజెస్లో మనము కండక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. స్టేట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో నిత్యానంద్ రాయ్ ఇన్ఫార్మ్డ్ సెన్సెస్ 2021 విల్ బీ కండక్టెడ్ ఇన్ 16 లాంగ్వేజెస్ డ్యూరింగ్ సెన్సెస్ 2020. ఏ మిక్స్ మోడ్ అప్రోచ్ ఇస్ బీయింగ్ అడాప్టెడ్ ఫర్ డేటా కలెక్షన్. సెన్సెస్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 ఫేజ్ హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సెస్. సో ఓవరాల్ ఏంటంటే ఇర్ అబౌట్ 8,754.23 crores అనేది ఇక్కడ మనము అమౌంట్ ఎక్స్పెండ్ చేసి విధంగా 16 లాంగ్వేజెస్లో ఇది మనం కండక్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పుకోవచ్చు. మను భాకర్ బ్యాగ్స్ గోల్డ్ మెడల్ ఇన్ ISSF వరల్డ్ కప్ ఫైనల్స్. మను భాకర్ అనే అతనికి గోల్డ్ మెడల్ అనేది రావడం జరుగుతుంది ISSF వరల్డ్ కప్ ఫైనల్స్లో. ఇండియాస్ మను భాకర్ క్రియేటెడ్ హిస్టరీ అట్ వరల్డ్ కప్ ఫైనల్స్ ఇన్ ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మను భాకర్కి ఈ విధంగా 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో తనకి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ ద టోర్నమెంట్ దిస్ ఇయర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. షిషా టోడ్ 44.7 క్లెయిమ్ ద టాప్ ప్రైజ్ ఇన్ ద సీజన్ ఎండింగ్ టోర్నమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అట్ పుతియాన్ ఇన్ చైనా అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఏంటంటే మను భాకర్ అనే ఆమె ISSF వరల్డ్ కప్లో ఈ విధంగా తనకి గోల్డ్ రావడం ఒక పెద్ద విశేషం అన్నమాట. లెఫ్టినెంట్ శివంగి ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ పైలట్ ఫర్ నేవీ. మొట్టమొదటిసారిగా లెఫ్టినెంట్ శివంగి అనే ఆమెకి ఫస్ట్ ఉమెన్ పైలట్ ఫర్ నేవీ అని మనం చెప్పుకోవచ్చు. షీ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ పైలట్ లెఫ్టినెంట్ శివంగి. నెక్స్ట్ మనం చూసినది బాడీ బిల్డర్ చైతరేష్ నాటేషన్ క్రౌన్డ్ మిస్ యూనివర్స్ 2019. 2019 మిస్ యూనివర్స్గా బాడీ బిల్డర్ ఎవరైతే ఉన్నారో చైత్రేష్ నాటేషన్ 33-year-old ఫార్మర్ హాకీ ప్లేయర్ టర్న్డ్ బాడీ బిల్డర్ ఆల్సో నోన్ యాజ్ ద ఇండియన్ మాన్స్టర్ బై బాడీ బిల్డింగ్ సర్కిల్స్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు మిస్టర్ యూనివర్స్ ప్రో 2019-90 kg కేటగిరీలో ఈ విధంగా అతనికి రావడం జరిగింది. సో ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అనేది సౌత్ కొరియాలో జరిగింది. సో అది మనం చూడొచ్చు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం నేమ్ చేసింది, నేమ్స్ క్లైమేట్ ఎమర్జెన్సీ ఇట్స్ 2019 వర్డ్ ఆఫ్ ద ఇయర్. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారము క్లైమేట్ ఎమర్జెన్సీ అనేది 2019 వర్డ్ ఆఫ్ ద ఇయర్ మనం చెప్పుకోవచ్చు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ హ్యాస్ నేమ్డ్ క్లైమేట్ ఎమర్జెన్సీ యాజ్ ఇట్స్ 2019 వర్డ్ ఆఫ్ ద ఇయర్. సో ఇక్కడ ఏంటంటే క్లైమేట్ ఎమర్జెన్సీ అనేది ఒక వర్డ్ అనేది చూసినట్లయితే 2019 వర్డ్ ఆఫ్ ద ఇయర్గా మనము చెప్పుకోవచ్చు. సో ఆల్ ఎన్విరాన్మెంటల్ షార్ట్ లిస్ట్ దట్ ఆల్సో ఇంక్లూడెడ్ క్లైమేట్ యాక్షన్ క్లైమేట్ డినయల్ ఈకో యాంగ్జైటీ ఎక్స్టింక్షన్ ఫ్లేమ్ షేమ్ ఈ విధంగా మనము వర్డ్ ఆఫ్ ద ఇయర్ అనగా మనం గుర్తించుకోవచ్చు. దట్ ఈస్ క్లైమేట్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఏంటంటే లక్షా సేన్ అని మనం చూసినట్లయితే లక్షా సేన్ విన్స్ స్కాటిష్ ఓపెన్ టైటిల్. ఈ స్కాటిష్ ఓపెన్ టైటిల్ అనేది లక్షా సేన్ మనం చూడొచ్చు. ఇండియాస్ లక్షా సేన్ హ్యాస్ వన్ ద స్కాటిష్ ఓపెన్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్ టైటిల్ డిఫీటింగ్ బ్రెజిలియన్ యోగర్ క్వెలన్ టు సియోల్ హిస్ ఫోర్త్ టైటిల్ ఇన్ 3 months అనమాట. సో లక్షా సేన్కి ఈ విధంగా స్కాటిష్ ఓపెన్ టైటిల్ వచ్చింది మనం గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా 2019 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే తానే సంవిధాన దివస్ 26 నవంబర్ చేసుకోవడం జరుగుతుంది. 26th నవంబర్ అనేది అక్రాస్ కంట్రీ ఇక్కడ మనము కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ డే మనము 26 నవంబర్కి జరుపుకుంటాము. ఇండియన్ ఆర్చర్స్ బ్యాగ్ రిక్రూస్ బ్రాంజ్ అట్ ఏషియన్ ఛాంపియన్షిప్. ఏషియన్ ఛాంపియన్షిప్లో ఇండియన్ ఆర్చర్ దీపికా కుమారి అతాను దాస్ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే బ్రాంజ్ అనేది గెలవడం జరిగింది ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో కోల్కతాలో. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టు గివ్ 5% రిజర్వేషన్ టు స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ జాబ్స్. మధ్యప్రదేశ్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది 5% రిజర్వేషన్ అనేది స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది ఎనీ కైండ్ ఆఫ్ జాబ్స్లలో అది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. బిల్లీ ఎలిష్ ఈజ్ బిల్బోర్డ్స్ 2019 ఉమెన్ ఆఫ్ ద ఇయర్. ఉమెన్ ఆఫ్ ద ఇయర్ చూసినట్లయితే 2019 బిల్లీ ఎలిష్ అనే ఆమెకి ఈ విధంగా ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. బిల్బోర్డ్స్ అవార్డ్ బిల్బోర్డ్స్ 2019 ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఈ విధంగా సింగర్ ఆమెకి బిల్లీ ఎలిష్కి ఇవ్వడం జరిగింది.
సో ఇలా చూసినది పాప్ స్టార్ టైలర్ స్విఫ్ట్ విల్ ఆల్సో బీ హానర్డ్ అట్ బిల్ బోర్డ్స్ ఈవెంట్ రిసీవింగ్ ద ఇనాగురల్ ఉమెన్ ఆఫ్ ద డీకేడ్ అవార్. సో ఇక్కడ టైలర్ స్విఫ్ట్కి కూడా ఈ విధంగా హానర్ చేయడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఆల్రెడీ చెప్పాను 10 lakh crore అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ మనము ఈ రిలయన్స్ ఇండస్ట్రీలో మనం చూడొచ్చు. అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ దట్ ఈస్ ఇన్ ద సెకండ్ పొజిషన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ అనేది ఐసిఐటి అనేది ఈ విధంగా మనం చూసినట్లయితే గురుగ్రామ్లో ఈ విధంగా న్యూజెన్ మొబిలిటీ సమ్మిట్ అనేది 2019 అక్కడ హర్యానాలో గురుగ్రామ్లో జరిగిందనమాట. అభిషేక్ జ్యోతి విన్స్ కాంపౌండ్ మిక్స్డ్ పెయిర్ గోల్డ్ అట్ ఏషియన్ ఆర్చరీ. సో ఆల్రెడీ అభిషేక్ వర్మ అండ్ జ్యోతి సురేఖ విన్నం వీళ్ళిద్దరూ కాంపౌండ్ మిక్స్డ్ పెయిర్ అనేది గెలిచారు. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ గో త్రూ ద వీడియోస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరియస్ యూ కెన్ మెసేజ్ మీ అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ క్యూరీ ఆర్ సంథింగ్ లైక్ యూ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ వాంట్ ఎనీ రిక్వైర్మెంట్ ప్లీజ్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే ఫర్ యువర్ హోల్ పేషెంట్స్.